అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నలభై ఏళ్ల క్రితం రాసిన ఓ ప్రేమ లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన తన మాజీ ప్రేమికురాలికి ఈ ఉత్తరం రాశారు అందులో ఆయన ఏమి రాశారన్నది తాజాగా బయటపడింది బరాక్ ఒబామాకు గే సెక్స్ అంటే ఇష్టమని ఈ లెటర్ ద్వారా వెల్లడయింది తనకు రోజు పురుషులను దగ్గరికి తీసుకోవటం అంటే ఇష్టమని అయితే అది తన ఫాంటసీ మాత్రమేనని ఒబామా అందులో పేర్కొన్నారు ఒబామా తన మాజీ ప్రియురాలికి రాసిన లేఖను న్యూయార్క్ పోస్టు బయటపెట్టింది పురుషులతో రోజు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు కలలు కంటున్నారని తెలిపారు ఈ ఉత్తరం రాసే సమయానికి ఒబామా వయసు ఇరవై ఒకేళ్ళు పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్లో ఆయన తన మాజీ ప్రేమికురాలు అలెక్స్ మేక్నియాకు ఈ ఉత్తరం రాశారు ఒబామా అలెక్స్ ఆ రోజుల్లో లాస్ ఏంజల్స్ లోని యాక్సిడెంటల్ కాలేజీ విద్యార్థులు అప్పుడు వారు రిలేషన్ లో ఉండేవారు ఆ ఉత్తరంలో ఒబామా హోమో సెక్యువాలిటీ గురించి ప్రస్తావించారు నలభై ఏళ్ల క్రితం నాటి ఈ లెటర్ను ఒబామా తాను రాసిందేనని అంగీకరించారు తాను ఒక పురుషుని రూపంలోనే మరో పురుషునితో ఉండేందుకు ఇష్టపడ్డానని ఒబామా పేర్కొన్నారు ఒబామాతో రిలేషన్ ముగిసిన అనంతరం అతని మాజీ ప్రేమికురాలు అలెక్స్ ఆ లేఖలోని కొన్ని వివరాలను వెల్లడించారని నిర్ణయించుకున్నారు ప్రస్తుతం ఈ ఉత్తరం ఎమోరీ యూనివర్సిటీలో ఉంది అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పంతొమ్మిది వందల తొంభై రెండులో వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు సంతానం ఇప్పుడు ఒబామా అధికారిక పదవుల్లో లేరు కానీ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున ఆయన విస్తృతంగా ప్రచారం చేయనున్నారు